శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం 3 గంటల నుండి ఆలయాల్లో క్యూ కట్టారు భక్తులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎలిగేడు మండలాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాల్లో ఉదయం నుండే అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో భారీ క్యూ లైన్ దర్శనమిచ్చింది. ఎలిగేడు మండలం రేకల్దేవపల్లి గ్రామంలోని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో భారీ క్యూ లైన్ కనిపించింది. చాలామంది భక్తులు దర్శనానికి సుమారు 2 గంటల పాటు వెయిట్ చూడాల్సి వచ్చింది. సుల్తానాబాద్ మండలంలోని కనుకుల మహాదేవ స్వామి ఆలయంలో పూజారి శంకర శర్మ ఆధ్వర్యంలో మహాభిషేకాలు నిర్వహించారు, ప్రత్యేక పూజలు చేశారు. సుల్తానాబాద్ శివార్లోని పురాతన ఆలయం శివాలయంలో, అలాగే పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సుల్తానాబాద్ పట్టణంలోని శివాలయంలో మధ్యాహ్నం శివ కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి శంకర శర్మ మాట్లాడుతూ, మహాదేవ ఆలయంలో ఉదయం నుండి పలు అభిషేకాలు, పూజలు నిర్వహించామని, భక్తులు చాలామంది వచ్చి దర్శనం చేసుకున్నారని, దేవదేవుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరారు. రాత్రి లింగోద్భవ కాలంలో దైవ దర్శనం కొరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిప్ మెజిస్ట్రేట్ పార్థసారథిరావు, మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ అలంకి సత్యనారాయణ, ఎస్ఐ ఉపేందర్రావు తదితరులు ఉన్నారు. టార్కెట్ అదే లైట్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు శివుని ఆజ్ఞలు ఏంది చిన్న తీమైన గుట్టదన్న ఒక సంకల్పం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ శివరాత్రి అనేది హిందువులకు మహాపవిత్రమైన రోజు. మేము ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దాదాపు ఈ యొక్క 4 రోజులు అయితే సంవత్సరం అవుతుంది. ఈ రోజు అయితే శివరాత్రి రోజు అందరు పవిత్రంగా అందరు ఒక్క పొద్దుతోటి ఉండాలి అని చెప్పే సంకల్పంతో శివునికి ఇష్టమైన ఆరాధ్య దైవంగా ఈరోజు శివుని దగ్గర పెట్టే ప్రతి ఒక్కటి, అంటే అరటి పండ్లు, మళ్ళీ అంగూర్లు, బత్తాయికాయలు మరియు సిర ఇంకా తదితర అన్నీ ఈరోజు ఈ యొక్క ఇక్కడ ఉన్నవారు ఏంటంటే దేవుని అనుగ్రహం పొందాలి, వాళ్ళందరూ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతోటి ఉండి ఈ రోజు మంచిగా ఉండాలన్న సంకల్పంతో ఈ సుల్తానాబాద్ చెందిన కృష్ణసాయి మెడికల్ స్టోర్, మా సీనియర్ అట్లాంటి బుడ్ల శ్రీనివాస్ శ్వేత గారు, మా యువ సంకల్ప ఫౌండేషన్ ముఖ్య సలహాదారు గారు ఈరోజు వీరికి ఈ యొక్క పనులను ఇట్లా దానం చేయడం జరిగింది. వారు ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మా యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ సీనన్న శ్వేత కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, వారు రానున్న రోజులలో మేము చేసే సేవా కార్యక్రమాలు ప్రతి దానిలో భాగస్వాములుగా నడవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పుడైంది దేవుని నైవేద్యం తీసుకో స్వామి. ఈరోజు మాలలకు వర్ణనం చేసుకొని ఆ మహాశివరాత్రి సందర్భంగా
కానీ నువ్వు ఉంటా